Please do subscribe Color Frames. త్వరలోనే చైనా జపాన్ లో విడుదలవ్వనున్న సైరా నరసింహారెడ్డి తెలుగు సినిమా చరిత్రలో పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ 151 చిత్రాల్లో నటించారు ఆయన. ఇక ఇటీవలే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి ప్రేక్షకులని పలకరించి మంచి ప్రశంసలు మరియు వసూళ్లు సాధించింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సైరా నరసింహారెడ్డి మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చిత్రం విడుదలై 25 రోజులు దాటుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం సుమారుగా 270 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఇక పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ విజయం చిరంజీవి గారి స్టామినాని మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమా విషయానికొస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. తెలుగులో మాత్రం ఈ చిత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ వసూళ్లు సాధించి పెట్టింది. కాకపోతే మిగతా రాష్ట్రాల్లో అనుకున్నంత వసూళ్లైతే సాధించలేదు. ఇక ఈ సినిమా హిందీలో వసూళ్లు సాధించలేకపోవడానికి కారణం ఒకటి వార్ సినిమా అయితే మరొకటి ప్రమోషన్స్ లేకపోవడమనే చెప్పాలి. ఇక సైరా సినిమా గనక వార్ సినిమాతో పోటీ పడి ఉండకపోతే ఈ పాటికి 400 కోట్లకి పైగా కలెక్ట్ చేసేది అని రామ్ చరణ్ చెప్పారు. ఇదే కాకుండా ఆయన మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. అదే ఈ సినిమాను జపనీస్ మరియు చైనీస్ భాషల్లోకి అనువాదించి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది అని, దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అవి పూర్తవగానే ఈ సినిమా విడుదల గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. మన సైరా నరసింహారెడ్డి సినిమాని జపాన్ మరియు చైనా ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరిస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames channel. Please subscribe Color Frames. Please do subscribe Color Frames channel.